ఒకప్పుడు ఈరంకి ప్రకాశరావు శర్మ గారు అలాగే వెంకట రామరాయణి దొరగారు ఇద్దరూ కూడా వచ్చి కూర్చుని మేము వెతికితే దొరుకుతావా స్వామి అని బాగా డస్సిపోయి స్వామిని ప్రార్థన చేస్తే ఆ చెట్టు కొమ్మలు కొద్దిగా కదిలాయి. కదిలినప్పుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నటువంటి సూర్యుని యొక్క కిరణములు ఆ చెట్టు మొదట్లో పడితే చూశారు. ఆ చెట్టు మొదట్లో స్వామి దర్శనమిచ్చాడు. ఆ దర్శనమిచ్చినటువంటి స్వామిని తీసుకొచ్చి తదనంతర కాలం కాశీపట్టణంలో తయారు చేయించబడినటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి యంత్రస్వరూపం. అది సామాన్యమైనటువంటి యంత్రం కాదది, అది శ్రీమద్ త్రిపాద్విభూతి మహానారాయణ యంత్రము అంటారు. 19 ఆవరణలు ఉంటాయి. ఈ 19 ఆవరణలలోనూ కూడా బ్రహ్మగారు, హయగ్రీవుడు, శివుడు, విష్ణువు, వామనమూర్తి, గరుత్మంతుడు, మాలాగరుత్మంతుడు ఇలా ఎందరో దేవతలు అధివసించి ఉంటారు. నాతో ఒకనకొకప్పుడు ఒక వృద్ధుడు ఒక మాట అన్నాడు. ఆయన నాకు ఇక్కడ మళ్ళీ కనపడలేదు. ఒకప్పుడు నేను అన్నవరం పాదయాత్ర చేసి వచ్చాను. బాగా బడలిపోయి ఉన్నాను. తెల్లవారుజామున బయలుదేరిన వాణ్ణి. సాయంకాలం ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంచుమించు 50 కిలోమీటర్ల పైచిలుకు నడిచి వచ్చాను. వచ్చి ఎక్కలేక ఎక్కలేక కొండెక్కి తలస్నానం చేసి స్వామి దర్శనం చేసుకుని ఇక కాళ్ళు పట్లు పట్టేసి అమ్మయ్యా దర్శనం అయిపోయింది కాబట్టి మెల్లగా దిగుదాని లేని అక్కడ మెట్ల మీద కూర్చున్నాను. ఆ రోజు చాలా నిర్మానుష్యంగా ఉంది, పెద్ద జనం లేరు. ఎక్కడి నుంచో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఒక ఆయన వచ్చాడు. వచ్చి నాతో ఒక మాట అన్నాడు, నువ్వు ఎందుకు వచ్చావో స్వామికి తెలుసు అన్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఈమెను ఎవరు ఇలా అన్నారు అని. నేను ఎందుకు వచ్చానో స్వామికి తెలుసు అన్న విషయం మీకు ఎలా తెలుసు అన్నాను. ఆయన పెద్ద నవ్వు నవ్వి అన్నారు నాతోటి, ఇక్కడున్న యంత్రం గొప్పతనమదయ్యా, నువ్వు ఎక్కడ నిలబడి మనసులో గుణుగు స్వామి వినగలడు. ఆ యంత్ర ప్రభావం అటువంటిది అన్నారు. ఆ యంత్రం అంత గొప్ప యంత్రం. ఆ యంత్రం మీద స్వామిని ప్రతిష్ఠించారు. ఈ క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ముగ్గురు మూర్తుల యొక్క కలయికతో కూడినటువంటి పరబ్రహ్మస్వరూపం ప్రారంభం నుంచి కూడా అదే రీతిలో కొనసాగుతోంది. ఆయన మొట్టమొదట దర్శనమిచ్చినది అంకోల వృక్షం కింద. ఇప్పటికీ ఆయన ఆ యంత్రం పైన ఉండేటటువంటి బిందువు మీద ప్రతిష్ఠింపబడి ఉంటాడు. మధ్యలో స్వామి ఉంటారు. ఆయనకి కుడి చేతి వైపు పరమశివుడు ఉంటాడు, ఎడమ చేతి వైపు అనంత లక్ష్మీ సత్యవతీదేవి విరాజమానురాలై ఉంటుంది. ఈ యంత్రాన్ని మీరు పరిశీలన చేస్తే ఆ యంత్రానికి చక్రస్వరూపం ఉంటుంది ప్రారంభంలో గుండ్రంగా. ఆ చక్రస్వరూపం బ్రహ్మగారు. పెద్ద స్తంభం ఒకటి ఉంటుంది పొడుగ్గా. మనకి దక్షారామంలో శివలింగం ఎలా ఉంటుందో, అమరావతిలో ఎలా ఉంటుందో అలా ఒక స్తంభాకృతి ఉంటుంది. ఆ స్తంభాకృతి పరమశివుడు. ఆ స్తంభాకృతి పైన బిందువు మీద వెలిసినటువంటి స్వామి శ్రీమన్నారాయణుడు. ఆయనే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అని పిలవబడ్డాడు. బహుశ ఇంత పెద్ద పేరుతో పిలవబడినటువంటి స్వామి మనకి ఆంధ్రదేశంలో ఎక్కడ ఏ క్షేత్రంలో కనపడడు. కాళహస్తీశ్వరుడని, ఏదో శ్రీశైలం మల్లన్న అని, ఏడుకొండలవాడు వెంకటరమణుడు అని, సింహాచలం అప్పన్న అని ఇలా చిన్న చిన్న పేర్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి పూర్తి పేరు మాత్రం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి. అంత పెద్ద పేరుతో విరాజమానుడై ఉన్నాడు. అసలు నిజానికి ఆ స్వామి యొక్క తత్వమంతా కూడా ఆ పేరులో నిబిడీకృతమైంది. ఆ పేరు ఎవరికి అర్థమవుతుందో వారు ఆ స్వామి యొక్క అనుగ్రహానికి నోచుకున్నవారే. ఆ స్వామి యొక్క పేరు ఒక్కసారి తలుచుకోవడం, ఆ స్వామివారి పేరు గురించి ఒక్కసారి ఆలోచించడం, ఆ పేరుని ధ్యానం చెయ్యడం చాలు ఆయన అనుగ్రహానికి కారణాలవుతాయి. ఆ పేరుకి ప్రారంభంలో శ్రీకారంతో మొదలవుతుంది. మనకి సాధారణంగా వెంకటేశ్వర అంటాం, లేకపోతే అప్పన్న అంటాం, మల్లన్న అంటాం, శ్రీమల్లన్న అలా అనం. కానీ ఇక్కడ మాత్రం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి. శ్రీ అనేటటువంటి అక్షరం
అసలు మొత్తం మంగళ ప్రదత్వాన్నంతటినీ కూడా నిరూపణం చేస్తుంది. శంకరాచార్యుల వారు సౌందర్య లహరి చేస్తూ అమ్మవారి వైభవం చెప్తూ అమ్మవారిని శ్రీసరణి అని పిలుస్తారు. శ్రీసరణి అంటే ఈ పైన ఎక్కడ వరకు హద్దుందని మీరు అనుకుంటున్నారో, ఈ కింద హద్దు ఎక్కడ వరకు ఉందనుకుంటున్నారో, ఈ పైనుంచి ఈ కింద వరకు ఈ రెండు హద్దుల మధ్యలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి పదార్థములను కూడా అత్యంత పవిత్రము, శోభస్కరము, మంగళప్రదము, పుణ్యవంతము, శక్తివంతము చెయ్యగలిగినటువంటి ప్రవాహస్వరూపమైనటువంటి తేజస్సుకి శ్రీ అని పేరు. అందుకే అది లహరి అంటారు. శ్రీకారమున్నది అంటే అది మంగళప్రదత్వానికి గుర్తు. అందుకే శ్రీ సూక్తం అంటారు. అసలు నిజానికి శ్రీ అంటేనే బ్రహ్మం. నేను మీతో చెప్పాను కదా, బ్రహ్మ వేరు, బ్రహ్మము వేరు. బ్రహ్మము అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క మూడు రూపముల సమాహార స్వరూపం. ఇక్కడ అన్నీ కూడా ముగ్గురు మూర్తుల యొక్క కలయికతో కూడుకున్నటువంటి వైభవం ప్రకాశిస్తూ ఉంటుంది. శ్రీ, శ్రీ అన్నప్పుడు బ్రహ్మము అని, అందుకే శ్రీ విద్య అంటే బ్రహ్మ విద్య అని. అటువంటి శ్రీకారంతో మొదలైంది. అందులో షకారము, రకారము, ఈకారము అని మూడు అక్షరాలు ఉంటాయి. ష అనేటటువంటి అక్షరం దేన్ని ప్రతిపాదన చేస్తుందంటే, నీకు సుఖము ఎక్కడ నుంచి వస్తుందో, నీకు సుఖమును కల్పించగలిగిన వాడెవరో వాడు ఈ కంటికి దొరకడు. ఈ కంటికి దొరకకుండా వాడి అనుగ్రహం చేత నీకు సుఖమును ఇవ్వగలడు. అలా ఇవ్వగలిగిన వాడు ఒక చోట ఆకారంతో నిలబడితే అటువంటి వాడిలో శ్రీలో శకారము మూర్తీభవించింది అంటారు. సుఖము అన్న మాటకు అర్థం దుఃఖమును తొలగించినది. మనుష్యుడన్న తర్వాత కొన్ని కొన్ని అవసరాలు ఉంటాయి. ఆ అవసరం తీరకపోతే అత్యంత క్లేశభూయిష్టంగా ఉంటుంది జీవితం. ఉదాహరణకి ఒక మగపిల్లవాడు, నాకు పెళ్ళి కావాలి, నేను ధర్మపత్నిని స్వీకరించాలి, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి అని కోరుకున్నాడు అనుకోండి, అందులో పేరాశ లేదు, అది ఉండవలసినటువంటి కోరిక. కొన్ని కొన్ని కోరికలు పైకి కోరికలు అంటారు, కానీ వాటిని కోరికలు కావు. శాస్త్రంలో నిజానికి అవి అవసరములు, అవి ఉండి తీరాలి. నాకు ధర్మమునందు అనురక్తి కావాలి, అది కోరిక కాదు, అవసరం. నా భార్య సంతోషంగా ఉండాలి, అవసరం. నా బిడ్డలు క్షేమంగా ఉండి వృద్ధిలోకి రావాలి, గృహస్థుగా నేను అది కోరుకోవాలి, అవసరం. అలాగే నా కూతురికి పెళ్ళవ్వాలి అని నేను కోరుకోవడం అవసరం. నా కొడుక్కి పెళ్ళవ్వాలి నేను కోరుకోవాలి. నా కొడుక్కి కొడుకు పుట్టాలి, నేను వంశాన్ని చూడాలి, అవసరం. ఇవన్నీ కూడా అవసరాలు. నేను ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపవలసిన అవసరం లేకుండా ప్రాథమికమైనటువంటి అవసరములైనటువంటి తిండి, బట్ట, గూడు నాకు లభించాలి, దానికోసం నేను ఒకరి దగ్గర చెయ్యి చాపకూడదు. ఇటువంటివన్నీ కూడా అవసరములు. ఈ అవసరములన్నీ తీరకపోతే మనిషి యొక్క జీవితము దుఃఖప్రాయమవుతుంది. ఈ దుఃఖం ఎందుకు కలుగుతుంది అంటే, గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం ఏదుంటుందో ఆ పాపము దుఃఖమునకు కారణమవుతుంది. ఆ పాపం అడ్డు రావాలి సుఖము ఏర్పడకుండా. అది అడ్డొచ్చిందనుకోండి, అప్పుడు ఆ అవసరం తీరదు. అవసరం తీరకపోతే దుఃఖం కలుగుతుంది. ఉదాహరణకి నా మీదే పెట్టుకుంటాను, నేను ఒక ఆడపిల్లను అనుకోండి, లేదా నేను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అనుకోండి, నాకు వివాహం కాలేదనుకోండి, అయ్యో నాకు వివాహం కాలేదు, నేను ధర్మపత్నిని స్వీకరించలేదు, కాబట్టి నేను ధార్మికమైన సంతానాన్ని ఇంకా కనలేదు, కననప్పుడు నేను పితృరణం నుంచి విముక్తుణ్ణి కాలేదు అని నేను దుఃఖపడతాను. అలా దుఃఖపడడానికి కారణం ఏమిటి అంటే, నేను ఒక ధర్మపత్నిని పొందలేకపోవడానికి కారణం ఏమిటి అంటే, నేను గత జన్మలలో చేసుకున్నటువంటి పాపము ఇప్పుడు నాకు దుఃఖాన్ని ఇవ్వడానికి నా సుఖము ప్రకాశించకుండా అడ్డొస్తోంది. దీన్ని తొలగించగలిగిన వాడెవరు? ఆ పాపం ఏమిటి? నేను చేసిన పాపం నాకు తెలీదు. ఎలా తెలుస్తుంది? గత జన్మలలో చేయడం అంటే చేసేసాను, కానీ ఏ పాపం చేస్తే దుఃఖపడుతున్నాను నాకు తెలియదు. కానీ ఏ పాపం చేస్తే నాకు దుఃఖం వచ్చిందో ఆ పాపమును తీయగలిగిన వాడు ఎవరయ్యి ఉంటాడు? ఆ పాపము లెక్క కట్టి తెలుసుకున్నవాడయ్యి ఉంటాడు, వాడు పరమేశ్వరుడు. ఆయనకు ఒక్కడికే తెలుస్తుంది, భగవంతుడికి. అందుకే దేవీభాగవతంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు,
Kalohi balavan karta satatam sukadukkhayo naranam paratantranam punya papanu yogataha antadu. Idi sanatana dharmaniki jivanadi ee siddhantam. గతజన్మలలో లోపల ఉన్నటువంటి జీవుడు చేసినటువంటి పాపపుణ్యములను లెక్కలు వ్రాసుకున్నటువంటి పరమాత్మ ఈ జన్మలో గతజన్మలో జీవుడిగా ఉన్నప్పుడు నువ్వు ఈ పాపం చేశావు కాబట్టి దాని ఫలితంగా ఇప్పుడు ఈ దుఃఖాన్ని పొందు, నువ్వు ఈ పుణ్యం చేశావు కాబట్టి ఈ సుఖాన్ని పొందు అని కాలరూపంగా ఉండి ఇస్తూ ఉంటాడు. ఒక రోజున సుఖపడతాడు, ఒక రోజున దుఃఖపడతాడు. ఒక రోజున ఏది దుఃఖమునకు కారణమో అదే సుఖమునకు కారణమవుతుంది. ఒక రోజున ఏది సుఖమునకు కారణమో అదే ఇంకొక రోజున దుఃఖమునకు కారణమవుతుంది. ఇలా భగవంతుడు సుఖదుఖములను ఇస్తూ ఉంటాడు పాపపుణ్యములను లెక్కలో పెట్టుకొని. ఆయన మన ఎదురుగుండా నిలబడాలని కానీ, ఆయన మనకి లెక్క చెప్పాలని కానీ అడగడానికి నా శక్తి సరిపోదు. కానీ ఆ పాపము నన్ను దుఃఖ పెడుతున్నప్పుడు, నా ప్రాథమికమైన అవసరములు తీరనప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి? అంటే ఎవడు దీన్ని లెక్క పెట్టుకుని నా యొక్క దోషాన్ని దృష్టిలో పెట్టుకుని పాప ఫలితాన్ని ఇచ్చి దుఃఖ పెడుతున్నాడో వాడి దర్శనం చెయ్యాలి. వాడి దర్శనం చేసి ఒక్కసారి రెండు చేతులు ఎత్తి నమస్కరించి ఇలా తల తాటించాననుకోండి, ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, పదకొండవదైనటువంటి బుద్ధిస్థానాన్ని, పదకొండిటిని మీ పాదముల యందు న్యాసం చేశాను. గత జన్మలలో తెలిసో తెలియకో ఏదో పొరపాటు చేసి ఉంటాను, ఈశ్వర ఈ జన్మలో దుఃఖపడుతున్నాను, నా దుఃఖాన్ని తొలగించు, నేను చేసిన పాపాన్ని క్షమించు అని అడిగితే, ఎవడు నా పాపమును క్షమించడానికి తిరుగులేని అధికారమును పొంది ఉంటాడో వాడు కంటికి దొరికేటటువంటి వాడు కాడు. కానీ అటువంటి వాడు వచ్చి ఒక చోట విరాజమానుడయ్యాడనుకోండి, అప్పుడు వాడిని శ్రీకారంతో పిలుస్తారు. అందుకే షకార రకార ఈకారములు ఉంటాయి. ష సుఖమునివ్వగలిగినటువంటి స్వరూపం. ఈ సుఖాన్ని ఇచ్చేటప్పుడు రా అగ్నిబీజం. అగ్నిబీజం కాబట్టి అది గత జన్మలలో చేసినటువంటి పాపాలని దహించేస్తాడు. నిజమే వీడు పాపం చేశాడు, కానీ ఈ జన్మలో నా ముందుకొచ్చి చేతులు రెండు కైమోక్షి నిలబడ్డాడు, నేల మీద పడ్డాడు, కష్టాన్ని నాతో చెప్పుకున్నాడు, స్వామి నన్ను అనుగ్రహించు, నన్ను క్షమించమని అడిగాడు. ఒకవేళ అది కూడా అడగలేదు, కేవలం వచ్చి ఆయన ముందు నిలబడ్డాడు, ఒక్క నమస్కారం చేశాడు, అంతే ఆయన గ్రహిస్తాడు. గ్రహించి ఏ కోరిక తీరక, ఏ అవసరం తీరక బాధపడుతున్నాడో ఆ అవసరం తీరకుండా అడ్డుపడుతున్నటువంటి గత జన్మలలో చేసినటువంటి పాపాన్ని దగ్ధం చేస్తాడు, తీసేస్తాడు. అది రా. ష ఇప్పుడు ఆ పాపం లేదుగా, పాపం లేనప్పుడు దుఃఖం ఎక్కడిది? తన అనుగ్రహం చేత వాడొచ్చి నా ముందు నిలబడి అడిగాడు, నేను ఇస్తున్నాను, ఇస్తాడు. నేను అలా ఇస్తాను, నువ్వు బెంగపెట్టుకోకు. అందుకే ఇలా అభయహస్తం పడతాడు. నువ్వేం బెంగపెట్టుకోకు, నేనున్నాను, నన్ను నమ్ము, నిన్ను అనుగ్రహిస్తానని చెప్పడానికి ఇలా అభయహస్తం పడతాడు. చూడండి, ఎవరైనా బాధలో ఉన్నారనుకోండి, మీకేం పర్వాలేదు అని ఇలా అన్నాననుకోండి, వాళ్ళకు ఒక ఊరట, నేనున్నాను బెంగపెట్టుకోకండి అని ఇలా అంటే ఇలా పట్టి ఉంటాడు అభయహస్తం. మీరేం బెంగపెట్టుకోకండి, నా దగ్గరికి రండి చాలు. అందుకని ష సుఖాన్ని ఇస్తాను, రా ప్రతిబంధకమైన పాపాన్ని కాల్చేస్తాను. ఈ నిజానికి మీరు మీ కంటితో, మీరు అంటే నాతో కలుపుకుని లేదా నేననుకోండి, ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి తేజస్సు కాదు అది, దానికి దివ్య చక్షువులు కావాలి. ఆయన యొక్క తేజస్సు చూడడానికి మన కంటికి ఉన్నటువంటి పరిమితి సరిపోదు. ఎందుకంటే ఆయన కోటి సూర్యుల పగిది వెలిగిపోతూ ఉంటాడు. నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది వేదం. కోటి మంది సూర్యులు ఒక్కసారి వెలిగితే ఎలా ఉంటుందో ఆయన యొక్క ప్రకాశం అలా ఉంటుంది. అంతటి ప్రకాశం ముందు నిలబడడానికి ఈ కంటి శక్తి సరిపోదు. కానీ అంత తేజోరాశి కూడా ఈ కంటితో చూడడానికి వీలుగా, చర్మచక్షువు చేత దర్శనం చేయడానికి యోగ్యమైన రీతిలో బాగా కిందకి దిగొచ్చేసి తేలికగా చూడడానికి వీలుగా నిలబడతాడు. అలా నిలబడితే ఆయన అనుగ్రహం అది తప్ప నిజంగా ఆయన అలా నిలబడవలసిన అవసరం లేదు. నిజంగా ఆయన తేజస్సుని మనం చూడలేం. అంత తేజోవంతమైనటువంటి స్వామి, నిజానికి ఈశ్వరుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే భా ప్రకాశం ఒక్కటే,
దానికి ఒక పేరు ఉండదు. అనంతమైనటువంటి కాంతిపుంజం భగవంతుడు, అంతటి తేజోరాశి, అంతగా పాపతహనం చెయ్యగలిగినవాడు, సమస్త బ్రహ్మాండములను సృష్టించినవాడు, ఈ సమస్త బ్రహ్మాండములను కదుపుతున్నవాడు, ఈ సమస్త భూతములను శాసించగలిగినవాడు, ఇందరి యొక్క పాపపుణ్యములను లెక్క వ్రాసుకోగలిగినవాడు, సర్వజ్ఞుడు, కాలాతీతుడు, అనంతుడు, తేజోమయుడు. ఈ కంటితో చూడడానికి వీలుగా ఒక చోట కిందకి దిగి వచ్చేస్తే అలా నిలబడినటువంటి స్వామి యొక్క అనుగ్రహము ఈ కారము చేత ప్రతిపాదింపబడుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.